Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gautam Sawang IPS ku rajinama cheyala AP prabhutvam DGP Gautam Sawang nu akasmikanga badili chesindi. Ayanani GAD ki report cheyalani aadeshinchindi. Deento DGP sadan badili paina rajakeeya dumaram regindi. దీనిపైన టీడీపీ నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఐపీఎస్ అధికారిగా ఉన్న సవాంగ్ కు ఇంకా 17 నెలల సర్వీస్ ఉంది. ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ కావాలంటే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవాలనే అంశం తెర మీదకు వచ్చింది. అయితే ఆయన ఇప్పటివరకు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. కానీ ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించేందుకు ఫైల్ అయితే సిద్ధమైంది. అయితే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఇంకా తన 17 నెలల సర్వీస్ వదులుకుని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి స్వీకరిస్తారా లేక ప్రభుత్వ ఆఫర్ను వదులుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ఇటువంటి పోస్టు ఖరారు చేసే ముందే సవాంగ్ తో మాట్లాడకుండా ఆ నియామకం పైన చర్చ లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం అంత ఆషామాషీగా తీసుకుంటుందా అనేది మరో చర్చ. ఇదే సమయంలో ప్రభుత్వ వర్గాల నుంచి మరో కొత్త వాదన వినిపిస్తోంది. అసలు ఏపీపీఎస్సీ చైర్మన్ గా సవాంగ్ నియామకానికి స్వచ్ఛంద పదవి విరమణ అవసరం లేదని అంటుంది. ఇందుకోసం ఏపీపీఎస్సీ సర్వీస్ కమిషన్ రూల్ బుక్ తో పాటుగా గతంలో ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియామకానికి సంబంధించిన జీవోను ప్రస్తావిస్తోంది. ఏపీపీఎస్సీ సర్వీస్ కమిషన్ 7(1)(a) ప్రకారం సదరు సభ్యుడు అపాయింట్మెంట్ అయిన రోజు నుంచి ఏపీపీఎస్సీలో సర్వీస్ చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ గెజెట్ లో ఉందన్న విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీపీఎస్సీ సర్వీస్ రూల్స్ లో సభ్యుడు షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ సచ్ సర్వీస్ అనే నిబంధనను ప్రస్తావిస్తోంది. దీంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఏపీపీఎస్సీ సభ్యుడి నియామకం విషయంలో జారీ చేసిన జీవోను ఇప్పుడు అధికార పార్టీ నేతలు బయటికి తీస్తున్నారు. ఆ జీవోలను ఇదే ప్రొవిజన్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ నిబంధనల ఆధారంగా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ నియామకం సైతం చేపట్టవచ్చునని వారు చెబుతున్నారు. అయితే గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి కనకరాజు నియామకంలో జరిగిన వ్యవహారాన్ని సైతం ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు సవాంగ్ విషయంలో తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సవాంగ్ కు కొత్త పోస్టు విషయంలో నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా గౌతమ్ సవాంగ్ వీఆర్ఎస్ తీసుకోకుండానే ఏపీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు చేపట్టవచ్చా, ఎవరి వాదన ఏమిటి, ఈ విషయంలో ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఏం చేయనుంది అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతోంది.